कल्याण मंडप अद्यंतो तेलसा रोजुकि 5 लक्षलु 5 लक्षलु इक्कडे मा भैरवि पेळ्ळि नेनु चेयालनुकुंटुन्ना इक्कड ओकेसारि 2000 कार्लु पार्किंग चेयोच्चु चूसावा ఎంత పెద్ద కార్ పార్కింగ్ మా బాలయ్య పెళ్ళికి అన్ని కార్లు వస్తాయా రా చూడు ఈ హాల్లో ఒకేసారి 3000 మంది పైగా కూర్చోవచ్చు అంత మందా yes ఈ చాముండేశ్వరి కూతురు పెళ్ళంటే ఏమనుకున్నావ్ సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సెనేటర్స్ వరకు అందరూ గొప్ప గొప్ప వాళ్ళే అతిథులు అవునమ్మా బాలయ్య పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని వాడి జాతకంలోనే రాసుందమ్మా ఇక్కడ ఒకేసారి 1000 మంది పైగా భోజనం చేయొచ్చు 1000 మందా నా ఓటోల్లో ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు 20 మంది వస్తేనే ఇరుకైపోతుందమ్మా నిజంగా మా బాలయ్య అదృష్టవంతుడమ్మా అవును నీ కొడుకుని పెళ్లి చేసుకుని నా కూతురిని ఇంటికొచ్చి ఏం చేయాలి నీ హోటల్ పక్కనే ఇంకొక హోటల్ చూసుంచావా అలాగే ఇడ్లీ ఎలా చేయాలో ఎంత పిండి వేయాలో ఎంత సేపు ఉడికించాలో అన్నీ నేర్పిస్తావా ఏంటమ్మా మీరు మాట్లాడేది మా బాలయ్యతో మీ బైరవి నా కూతురు పేరు చెప్పడానికి నువ్వు ఇంత తడబడుతున్నావే నీ కొడుకు పేరు నా నోటితో అనడానికి నాకు ఎంత అసహ్యంగా ఉంటుందో నీకు తెలుసా మీ అమ్మయ్య మా బాలయ్యని ప్రేమించినప్పుడు ఈ చెత్త కథలు నాకు చెప్పకు మీలాంటి వాళ్ళు ఎలాగోలాగా ఒక అందమైన అబ్బాయిని కనడం వాడిని అచ్చోసిన ఆబ్బోతులాగా పెంచేసి ఊరి మీద వదిలేయడం వాడితో ఒక అందమైన డబ్బున్న అమ్మాయిని పట్టుకోమనడం ఆ అమ్మాయి ఆస్తిని కాజేసి మీ అందరూ హ్యాపీగా సకుటుంబ సపరివార సమేతంగా సంతోషంగా సెటిల్ అయిపోవడం లండన్లో మగవాళ్ళతో కూడా విభిచారం చేయిస్తుంటారని విన్నాను కానీ ఇండియాలో అది ఆంధ్రాలో ఈ పని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను దీనికి పేరేంటో తెలుసా మెయిల్ ప్రాస్టిట్యూషన్ నీకే ఒక ఆడపిల్ల ఉంటే దాని మీదే బ్రతికేదాన్ని కొడుకు కాబట్టి ఇలాంటి బిజినెస్ మొదలుపెట్టి ఇది నీ కొడుకుతోనే మొదలా నీ బ్రతుకు ఇంతేనా ఏంటందరూ అలా ఉన్నారు ఏమైంది పొద్దుననగా వెళ్ళింది మీ అమ్మ ఇంకా రాలేదు బాబు ఇక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు పొద్దుటి నుంచి కనపడటం లేదా ఏమిట్రా మీరు అనేది అమ్మ ఎక్కడెక్కడికి వెళ్తుందో మనందరికీ తెలుసు కదా వెళ్తే సూపర్ మార్కెట్ కి లేదంటే రైతు బజార్ కి అది కాదంటే నీ పుట్టినరోజు అప్పుడు గుడికి అన్ని చోట్ల వెతికాం బాబు ఎక్కడా కనిపించలేదు నో రిప్లై వస్తుంది కదా పొద్దుటి నుంచి అదే వస్తుంది నేను గ్రాండ్ గా పెద్దకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయ్యిందా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా సరళమ్మ ఏం తప్పు చేసిందని మాలాంటి వాళ్ళు తప్పు చేస్తే తను వచ్చి మమ్మల్ని విడిపించుకొచ్చేది అలాంటి సరళమ్మ అర్థం లేకుండా మాట్లాడకండి రెండు రోజులుగా మనిషి కనపడడం లేదంటే మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కే మనం పోలీసుల్ని కన్సల్ట్ చేస్తేనే కదా ఏమైందో ఏం జరిగిందో తెలుస్తుంది భైరవి వద్దు భైరవి అలా ఆలోచించకు నేను తట్టుకోలేను బాలయ్య ప్రసాద్ అన్న మా బావ నమస్కారం గాజువాక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేస్తున్నాడు మా అమ్మ కనిపించకుండా పోయిన రోజు వీళ్ళ ఆసుపత్రికి 3 గుర్తు తెలియని శవాలు వచ్చాయంట
సరళమ్మకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడటంలో తప్పలేదు కదా. వీరయ్య, మూడు రోజుల క్రితం వచ్చిన అన్నోన్ బాడీ చూపించండి. ఏ బాడీ? ఆ చుడిదార్ కుర్ర పిల్లదా? రైలు కింద తలకాయ పెట్టిన కుర్రవాడదా? మన పెద్ద కప్పలేమిటి ఏరియాలో కళ్యాణ మండపం ఎదురుగా యాక్సిడెంట్ అయిన ముసలావిడ. ముందు వస్తువులు తీసుకొస్తాను, ఆవిడ మీదేమో చూడండి, తర్వాత బాడీ చూపిస్తాను. టెన్షన్ పడకు, ఖచ్చితంగా మీ అమ్మగారై ఉండరు. ఫిక్స్ చేసి మీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఈ సమయంలో వాళ్ళమ్మ మిస్ అయిందా? ఆ నోమ కళ్యాణ మండపం రోడ్డు మీద హెవీ కార్ మళ్ళీ పిచ్చి పెట్టినట్టు రోడ్డు దాటి సరళమ్మ చచ్చిపోయిందా? పెదకాపు లేఅవుట్ ఏరియాలో కళ్యాణ మండపం బుక్ చేశానని చెప్పావే, అక్కడికి నువ్వు మాత్రమే వెళ్ళావా? అవును, నేను మాత్రమే వెళ్ళాను. అబద్ధం, సరళమ్మని కూడా తీసుకునే వెళ్ళావు. ఎవరు చెప్పారు? సరళమ్మ చనిపోయింది. ఆ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్లో అని ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే ఆమె చావుకు కారణం నువ్వే అని తెలుసుకున్నాను. నో, ఆవిడ అక్కడ తీసుకువెళ్ళింది, మాట్లాడింది నిజం, కానీ ఆవిడ చావుకి కారణం మాత్రం నేను కాదు. మరెవరు? ఆవిడ స్థితి పరిస్థితి మన అంతస్తుకు సరిపోమన్న నిజాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది, అందుకే సరళమ్మ చనిపోయింది. నా దగ్గర అన్ని ఒప్పుకున్నట్టు మాట్లాడి ఆవిడ దగ్గర మరోలా మాట్లాడవు కదూ. నాకిష్టమైంది మాత్రమే ఇంతకాలం చేసిన నువ్వు, నాకిష్టం లేనిది నాకు తెలియకుండా చేశావు, అలాంటిదే ఇది కూడా. మాస్ డాన్స్ రీసెర్చ్ కోసమని ఆ హాస్టల్లో సెటిల్ అయ్యి అక్కడున్న ఒక లో క్లాస్ ల్యాబ్ని ప్రేమిస్తే నేను ఒప్పుకుంటానా? అసలు నీ రేంజ్ ఏంటో, మన లైఫ్ ఏంటో ఆ సరళమ్మ దాని కొడుకు తెలుసుకోవద్దా? మన ఆస్తి సముద్రం అంతా, వాళ్ళ బ్రతుకు గుడిసంతా. ఆ సముద్రం కోసం గుడిసె ఆశపడితే అది అందులోనే మునిగిపోతుంది. అదే సరళమ్మ విషయంలో కూడా జరిగింది. దీనికి నువ్వు నేను బాధపడవలసిన అవసరం. నువ్వు చేరాల్సిన స్కూలు, చదువుకున్న కాలేజ్, నువ్వు కట్టుకున్న చీర నుంచి నువ్వు కట్టబోయే మ్యూజిక్ కాలేజ్ వరకు 1000 డిజైన్లు చూస్తే గానీ డిసైడ్ చేయను మీ అమ్మ జీవితాంతం నిన్ను కట్టుకుని బ్రతకాల్సిన వాడు. ఎలా ఉండాలో, వాడి రేంజ్ ఏంటో, వాడి స్టేటస్ ఏంటో తెలుసుకోకుండానే డిసైడ్ చేస్తుందని ఎలా అనుకున్నావు భైరవి? అన్ని స్థాయిలు ఆలోచించే మా నాన్నతో తాళి కట్టించుకున్నావు, మరెందుకు? పెళ్లైన 4 ఏళ్లకే వీధికెక్కి విడాకులు తీసుకున్నావు. సో నీ లైఫ్ సెట్ చేసుకోవడమే నీ వల్ల కాలేదు, నా లైఫ్ డిసైడ్ చేస్తావా? షట్ అప్! ఈ చాముండేశ్వరి ఫ్లవర్ బొకే కొన్నా 5-స్టార్ హోటల్లో కొంటుందే గానీ ప్లాట్ఫామ్ లో కొందా? వాడి అమ్మ వాడు చచ్చినా బ్రతికినా ఒక ప్లాట్ఫామ్ గాన్ని నీకు భర్తగా చేయడానికి చచ్చిన ఒప్పుకో. ఒప్పుకున్నా ఇంకా కుదరదమ్మా. సరళమ్మ చావుకి కారణం నువ్వని తెలిసాక
బాలయ్య నా మొహం కూడా చూడు. బాలయ్య నేను బ్రతుకు, నేను కళ్ళు కూడా ఊహించుకోలేను. సరళమ్మ చావుని బాలయ్యకి నువ్వు బహుమతిగా ఇచ్చావు, అలాగే నేను కూడా నీకు బహుమతిని ఇవ్వబోతున్నా. అతనికి అమ్మ లేదు, ఇక నీకు కూతురు కూడా లేదు. చాముండేశ్వరి గారి అహంకారానికి నా తల్లి భైరవి బలయ్యారు. నా తలరాతను మార్చిన భైరవిని నడి రోడ్డు మీద కేతగా మాత్రమే చూడగలిగాను, కనీసం శవాన్ని కూడా చూడలేకపోయాను. నా తల్లి భైరవి కాలిని వాళ్ళు అందరినీ పోగొట్టుకున్న నేను ప్రాణమున్న శవంగా మిగిలిపోయాను. ఏం చెయ్యాలి, ఏం చేయడం కోసం బతకాలి? పిచ్చెక్కిచ్చే ఆలోచనలతో పిచ్చివాడినైపోయాను, కళ్ళు ఉండి గుడ్డివాడిని అయిపోయాను. చీకట్లో గుడ్డివాడి ప్రయాణం ఎందుకు, ఎక్కడికి తెలియని పని. అలా దారి తన్ను లేకుండా సాగిపోతున్న నాకు ఓ రోజు గంగానదిలో నా భైరవి కలలా కనిపించింది. ఏంటి బాలయ్య, అయితే నీ జీవితం ఇలా ముగిసిపోవడానికైనా నేను నిన్ను ప్రేమించింది, నన్ను మీ అమ్మగారిని నీ నుంచి దూరం చేసిన వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పవా? నువ్వు బ్రతకాలి, నీకోసం బ్రతికే వాళ్ళ కోసం నువ్వేంటో నిరూపించాలి. అంతేకాదు, నాకు దక్కని నీ ప్రేమ నా చెల్లెలు కళ్యాణికైనా దక్కాలి. నేను పొందలేని జీవితాన్ని నా చెల్లెలు కళ్యాణి నీతో పంచుకోవాలి. కళ్యాణి కోసం మా అమ్మ నీకంటే గొప్ప అల్లుడు లేడని నేను బ్రతిమలాడాలి, బ్రతిమలాడాలి. ఏ చాముండేశ్వరి బాలయ్య గురించి కేరా ప్లాట్ఫామ్ అని నీచంగా మాట్లాడిందో ఆ చాముండేశ్వరి నోటితోనే నన్ను నా ప్రతిభను పొగిడేలా చేశాను. ఏ చాముండేశ్వరి తన కూతుర్ని చేసుకునే అర్హత బాలయ్యకు లేదని నా నుంచి నా తల్లిని నా భైరవిని వేరు చేసిందో అదే చాముండేశ్వరి తన చిన్న కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకోమని బతిమిలాడేలా చేశాను. చెప్పండి చాముండేశ్వరి గారు, ఇప్పుడు మీ అమ్మాయి కళ్యాణికి తాడి కట్టి తీసుకెళ్ళి ఏం చేయమంటారు? ఇంకో ఇడ్లీ కొట్టు పెట్టించమంటారా? ఇడ్లీలు ఎలా వేయాలో, చట్నీ ఎలా రుబ్బాలో నేర్పించమంటారా? చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు అబ్రహాం లింకన్, చిన్నతనంలో ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి కష్టపడిన ఏపీజే అబ్దుల్ కలాం, ఇప్పుడు ఇండియా ప్రెసిడెంట్. ఏ మనిషికైనా ఎంట్రీ ముఖ్యం కాదు, ఎగ్జిట్ ముఖ్యం. ఎక్కడ పుట్టాడన్నదే ముఖ్యం కాదు, ఏమి సాధించాడన్నదే ముఖ్యం. జడ 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 గుడి గంటలలో
వచ్చావా?